హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ జోడీ. ఈరోజు మన వీడియో ఏంటంటే నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇది ఆంటీ రెసిపీ అండి, ఆంటీ నాకు నేర్పించారు పక్క నుండి ఎలా చేయాలని, నేను చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే 1 కిలో చేపలు తీసుకున్నాము. ఇవి ఇలా సన్నగా పొడవుగా ముక్కలు చేయించుకున్నాము. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితే బెటర్ అండి. తర్వాత కారము. చేపల కూరకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది కారం ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా వేశాను. ఇది మంచి ఎక్కువ ఘాటుగా ఉండే కారం అన్నమాట. తర్వాత పసుపు కొంచెం వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది మన టేస్ట్కి తగినట్లు వేసుకోవచ్చు, సాల్ట్ కూడా వేసుకోవచ్చు దీని బదులు. మేమైతే చేపల కూరలో ఎక్కువగా ఇలాగా కల్లుప్పే వాడతాము. ఇవన్నిటిని బాగా కలిసేట్లుగా కలుపుకొని దీన్ని కొంతసేపు అలా పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల చింతపండు నానబెట్టుకోవాలి. చేపల కూరకి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చింతపండు అండి. చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి చూసారు కదా ఇంత చింతపండు పడుతుంది. ఇది చాలా పులుపు ఎక్కువ ఉంటుంది చింతపండు, అందువల్ల ఇది కొంచెం తక్కువే అనిపిస్తుంది మీకు. మామూలుగా అయితే పులుపు తక్కువ ఉండేది అయితే ఇంకొంచెం ఎక్కువే పడుతుంది. సో దీన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 1 గిన్నె పెట్టుకొని ఇందులో ఇప్పుడు మనం 1 మసాలా వేయించుకోవాలి. అదేంటంటే ధనియాలు, 1 పిటికెడు ధనియాలు తీసుకొని అవి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మెంతులు 1 స్పూన్ అయితే సరిపోతాయి. ఇవి కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తాయి, అంతవరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపించిన మసాలా మొత్తం ఈ కూరకే ఏం కాదు, దీన్ని ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ కూడా వాడుకోవచ్చు అన్నమాట. అందుకని కొంచెం ఎక్కువే తీసుకొని ఇలా వేయించుకుంటున్నాము. ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక పొడి చేసుకోవాలన్నమాట. ఈలోపు చింతపండు నానిపోయి ఉంటుంది. ఈ చింతపండులో మనము కొంచెం హాట్ వాటర్ వేసుకున్నామనుకోండి చాలా త్వరగా నానిపోతుంది. చన్నీళ్ళతో అయితే కొంచెం 1 అరగంట అయినా టైం పడుతుంది ముందే నానబెట్టుకుంటా, అంటే 1 అరగంట ముందే నానబెట్టుకోవాలి. తర్వాత ఈ చింతపండులోంచి బాగా గుజ్జు ఇదంతా పిండేసి ఈ రసం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా ఒకసారి వడకట్టుకోవాలి. ఇలా జ్యూస్ స్ట్రైనర్ ఉంటుంది కదా, ఇది పెట్టుకొని వడకట్టుకున్నామంటే దాంట్లో ఏమైనా నలకలు అవి ఉన్నాయంటే పోతాయన్నమాట. అప్పుడు మనకి చింతపండు రసం ప్యూర్గా వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి కూరలో గ్రేవీ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనిలో ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరలో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు, ఇవి కొద్దిగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తాయి ఈ మెంతులు వేయడం వల్ల. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి 1 నిమిషము. తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని వేసుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఇది కూడా వేసిన తర్వాత వీటిని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే టమాటాలు వేయాలి. ఇవి కూడా 2 చిన్న సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత చేప ముక్కల్ని తీసి దీంట్లో వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని ఇలా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి పెట్టాం కదా కొంతసేపు, దానివల్ల ఈ ఉప్పు కారం అన్నీ చేప ముక్కల్లోకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కూర. మనం డైరెక్ట్గా కూర చేసేటప్పుడు వేసే కంటే ఇలా ముందే వీటిని ఉప్పు కారంలో నానబెట్టామంటే మంచి టేస్ట్ వస్తుంది కూరకి. ఇవి వేసిన తర్వాత మూత పెట్టి జస్ట్ 1 నిమిషం అలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా, 2 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. తర్వాత ఈ గిన్నెలో మిగిలిపోయిన ఉప్పు కారం అవన్నీ కింద ఏమన్నా ఉంటే అవన్నీ వేసుకొని ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి.
ఈ చింతపండు రసం అనేది మన టేస్ట్కి తగినట్లు, అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ముక్కలు పూర్తిగా మునిగిపోయి ఇంకొంచెం గ్యాప్ వచ్చేంత వరకు వేసుకోవాలన్నమాట చింతపండు రసాన్ని. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి. బాగా హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ లోపల ఈ ధనియాలు మెంతులు పౌడర్ చేసుకోవాలి. ఇవి చల్లారిపోయాయి, వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకొని దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో. ఇప్పుడైతే ఈ కూరకి ఇదంతా పట్టదు, కొంచెం మాత్రమే వేసుకుంటాము. ఇప్పుడు ఈ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా దీన్ని గరిట పెట్టి కలబెట్టకుండా జస్ట్ పాత్ర ఇలా పట్టుకొని ఇలా తిప్పాలన్నమాట. ఇలా తిప్పామంటే మనకి ముక్క విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి, మూతని ఫుల్గా పెట్టకూడదు, ఇలా బోర్లించి కొంచెం గ్యాప్ వచ్చేలాగా ఇలాగా పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ చేప ముక్క కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ వేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అది 1 స్పూన్ వేసుకోవాలి. మిగతా అది ఇలా స్టోర్ చేసుకోవచ్చు. అంటే కొంచెమే అయితే మనకి గ్రైండ్ చేయడం కష్టమవుతుంది కదా, అందుకని ఒకేసారి ఇలా వేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ టైంకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా లైట్గా కలిపెట్టేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. అలాగే హాఫ్కి పెట్టాలి. చేపల కూర మీద ఎప్పుడు మూత ఫుల్గా పెట్టకూడదు, పొంగిపోయి కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా 1 నిమిషం అలా ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటినీ ఇలా కలుపుకోవాలి, చేప ముక్కల్ని బాగా కలిసేట్లుగా. గరిట మాత్రం అస్సలు పెట్టకూడదండి చేపల పులుసులో ఎప్పుడు కూడా, ముక్కలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉడికిందా లేదా అని లాస్ట్లో చెక్ చేసుకోవాలి. ఇవి ఉడకడానికి ఏం పెద్ద టైం పట్టదు, ఫిష్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇలా ప్రెస్ చేసి చూసామంటే మెత్తగా విడిపోయి వస్తుంది, అంటే ముక్క కరెక్ట్గా ఉడికిపోయినట్లే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే అంతే, మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.